మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శాసనసభలో కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా టీడీపీ నేతలు చంద్రగిరిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని ఆదేశానుసారం చంద్రగిరిలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శాసనసభలో నారా చంద్రబాబు నాయుడిపై వైకాపా నాయకులు కించపరిచే విధంగా వ్యక్తిగత దూషణలే కాకుండా వారి మహిళా కుటుంబ సభ్యులపై ఆ నాయకులు మాట్లాడిన అసభ్య పదజాలం తీరుకు నిరసనగా తెలుగు తమ్ముళ్లు చంద్రగిరి బస్ స్టాండ్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు మీరు కోల్పోయినారు. ఖచ్చితంగా ఈ చంద్రగిరి వేదికగా మీకు చెప్తున్నాం, మీరు మళ్ళీ కూడా మీ అమ్మ అప్పకు మట్టే నేను తప్పుడు మాట మాట్లాడకూడదు ఆవేశంలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏ రోజు కూడా మా నాయకుడు మా దైవం మా చంద్రబాబు నాయుడు కంట్లో నీళ్ళు వచ్చేది నేను సొల్ల. ఈరోజు చూసినామంటే నిన్నటి నుంచి ఈ పథకానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేస్తాం. నా కొడకెలారా మిమ్మల్ని మీ అంత చూసేదాకా నిద్రపోవని కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.